పేదవాడికి జరుగుతున్న మంచిని అడ్డుకోవటమే మా లక్ష్యం. దానికోసమే ప్రత్యర్థి పార్టీలు కాబట్టి ప్రత్యర్థి కూటమి రాజకీయంగా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మీకు కొంత పొలిటికల్ గా అడ్వాంటేజ్ ఉండేది. ఎందుకంటే ఎంతో కొంత లాస్ట్ టైం 0.6% వచ్చినా, ఈసారి 1% 2% వచ్చినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కొంత స్ప్లిట్ అయ్యేది, అది మీకు అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఈరోజు ఆ మూడు పార్టీలు ఒకటయ్యి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అంటూ ఉన్నారు ఒక మాట, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనీయును అని. అదే కనుక నిజమైతే దాది మీకు నెగిటివ్ ఇంపాక్ట్ చూపించదా అంటే ఏమంటారు? ఖచ్చితంగా చూపించదండి. ఎంచేతనంటే ప్రజలకి మాకు పొత్తు ఉంది, ప్రజలకి మాకున్న పొత్తుని వ్యతిరేకత అనే పదమే లేదు మా దగ్గర, ఇప్పుడు సానుకూలతే ఉంది. ప్రజలకు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వ్యతిరేక ఓటు వస్తుంది అనేటువంటిది గత నానుడి. ఈరోజు ఖచ్చితంగా సానుకూలమైనటువంటి పరిస్థితులే మాకు వచ్చినాయి. ప్రజలందరూ కూడా మా పక్షాన స్పందిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడే నేను ఒక కార్యక్రమంలో పాల్గొని వచ్చాను. ప్రజలకి ఈ ఇన్ని సంవత్సరాలలో, దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఇంత సౌఖ్యంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా కుదువ పెట్టక్కర్లేకుండా కానీ వాళ్ళే ప్రయత్నం చేస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఎవరికి వారే ప్రయత్నం చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, భారతీయ జనతా పార్టీ చేస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేక కదా జగన్మోహన్ రెడ్డి గారు జనము మమేకమైనటువంటి తీరుకి ఇంతమంది కలిసి ఒక ప్రయత్నం చేస్తాను. నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను, డైరెక్ట్గా అడుగుతాను, ఈ మూడు పార్టీలు కలిసి ఎవరి మీద పేదరికంలో ఉన్నవాడిని పేదరికంలో ఉంచడానికి చేసే ప్రయత్నమే తప్ప దాన్ని వాళ్ళ ప్రయత్నాన్ని పేదరికంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఎవరైతే అందరూ కులాలు అనేటువంటి వివక్ష లేదు. ఇంతకాలం సోషల్ ఇంజనీరింగ్ కానీ, సోషల్ ఇంజనీరింగ్లో భారతదేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెంబర్ 1 ఏ